యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి మనం అందరం యేసయ్యను స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతున్నాడు. మనమందరం ఈ క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. ఎక్కడ చూసినా క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్ అని మాట్లాడుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి, వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రీ క్రిస్మస్ అని కొంతమంది, సపోజ్ క్రిస్మస్ అని కొంతమంది, ముందస్తు క్రిస్మస్ అని కొంతమంది, రకరకాలుగా క్రిస్మస్ని 25వ తారీఖు డిసెంబర్ అని పెట్టుకొని దానికంటే ముందు జరుపుకోవడం కూడా ఎక్కువ అయిపోయింది. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ. లోకమంతా యేసు క్రీస్తు ప్రభువారి జననం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చాడని, ఆయన మనిషిగా దేవుడు పుట్టడం, దేవుడు మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టడం, దేవుడు మనిషి యొక్క పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన భరించి మనిషికి పాపముల నుండి విమోచన, విముక్తి కలిగించి ఆయన ఆరోహణమై వెళ్ళాడని, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన రానై ఉన్నాడని ప్రపంచానికి చాటి చెప్పడం ఇది ఒక శుభ పరిమాణం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ భేదము లేకుండా, వర్ణ భేదము, వర్గ భేదము, రంగు భేదము, లేకపోతే ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, సమాజపు పరిస్థితుల గురించినటువంటి ఆలోచన ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తపరుస్తున్నారు, కొంతమంది వ్యక్తపరచట్లేదు. దానిని బట్టి నేను దేవునికి మహిమ, ఘనత చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక విషయాన్ని ఆయన చెప్పాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నాం, క్రిస్మస్, క్రిస్మస్ అనుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఇది క్రైస్తవులకు సంబంధించింది అనేటువంటి ఒక ముద్రను మనం వేసుకున్నాం. ఇది కేవలం క్రైస్తవులది ఈ పండగ అని. ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ చివరిలో ఒక చిన్న మాట ఏమంటారంటే ఇది క్రైస్తవుల పండుగ అంటున్నారు. ఇది క్రైస్తవుల పండుగ కాదు, కానీ ప్రతి మనిషి అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక అనుభవం. యేసు క్రీస్తు ప్రభువారు మన హృదయాలలో జన్మించడం అది ఒక అనుభవం, అది పండగ కాదు. మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు బర్త్డే అంటాం. సో పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దలు అవుతారు, తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తారు. పిల్లలకు తల్లిదండ్రులకి కొంతకాలం సంబంధాలు, బాంధవ్యాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ బంధాలు లేకపోతే ఆ రిలేషన్షిప్స్ అవి విడిపోతూ ఉంటాయి. కానీ యేసు క్రీస్తు ప్రభువారితో అలా కాదు. ప్రతి మనిషికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి యేసు క్రీస్తు ప్రభువారితో సంబంధం ఉంది. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ చాలా చక్కగా ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. నీవు, నేను, మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఎవరైనా కానివ్వండి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు.
ఇది 100కు 100 శాతం నిజం. యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధం లేకుండా నేను యేసుక్రీస్తు ప్రభువారితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అని చెప్పగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. వాక్యం చెప్తుంది కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఇంకొక మాట మనం చూడగలిగితే అపొస్తలుడైనటువంటి పౌలు కొలొస్సీ సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడంటే 1:16 చూస్తే ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను, సమస్తము ఆయన యందు సృజింపబడెను. ఒక మాటలో చెప్పుకోవాలంటే అధికారం, అధికారులు అనబడినటువంటి వారు వారికి ఆ స్థానం దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. రాజులు అంటే దాని అర్థం ఏలుబడి చేసేవాళ్ళు. ఈరోజు మన భాషలో చెప్పుకోవాలంటే మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు అని చెప్పుకోవచ్చు. ఈ నాయకులు వాళ్ళు ఆ స్థానాల్లోకి రావాలి అంటే అది దేవుడిచ్చినటువంటి అధికారం. కాబట్టి ప్రతిదీ దృశ్యమైనది అదృశ్యమైనది ప్రతిదీ దేవుని వలన ఆయన యందు ఆయన ద్వారా సృజింపబడెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే యెషయా భక్తుడు రాస్తూ 9:6 చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. రాజ్యము రాజ్యభారము యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు అభిషక్తుడు. దేవునికి ఇచ్చినటువంటి పేరు యేసు అంటే రక్షకుడు, అభిషక్తుడు క్రీస్తు. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని పేరు. దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ఏమని పిలిచారంటే ఈయన నాకు రక్షకుడు, అందుకనే ఆయనకు యేసు అనేటువంటి పేరు వచ్చింది. అంత మాత్రమే కాదు ఈయన అభిషక్తుడు, అభిషేకింపబడినటువంటి వాడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని పేరు యేసు క్రీస్తు, ఆయన రక్షకుడు ఆయన అభిషక్తుడు. వాక్యం చెప్తుంది ఆయన భుజము మీద రాజ్యభారము ఉన్నది అంటే దాని అర్థం మనం ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళం. ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక దేశానికి మనం పౌరసత్వం కలిగి ఉన్నామో, ఒక దేశ పౌరులుగా ఉన్నామో, ఆత్మీయంగా ఆత్మీయ లోకంలో మనం ఒక దేవునికి సంబంధించినటువంటి వాళ్ళం అని చెప్పుకుంటున్నా మనం ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళం. మనకు ఒక రాజు ఉన్నాడు, ఆయన్నే మనం దేవుడు అని పిలుస్తున్నాము, ఆయన భుజము మీద రాజ్యభారము ఉన్నది అని వాక్యం చెప్తూ ఉంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
మనం రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. మనది అంటే ఒక రాజ్యం. ఈ రాజ్యం గురించి, ఈ రాజభారము గురించి మనం చూడాలి అంటే మత్తయి సువార్తలోకి వెళ్తే, మత్తయి సువార్త 2:1-2 మనం చూసినప్పుడు, రాజైన హేరోదు దినములయందు యూదాదేశపు బెత్లెహెములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి వాళ్ళకు ప్రశ్న అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ జ్ఞానులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, హేరోదు రాజుని యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈయన పుట్టిన తర్వాత రాజుగా లేదు. జనరల్గా పుట్టిన తర్వాత రాజు అవుతారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ వయస్సు ఆయనకు వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ లేకపోతే ఆ పరిణితి ఆయన వచ్చినప్పుడు, ఆయనకంటే ముందు ఉన్నటువంటి రాజు ఏ కారణము చేతైనా ఆ పదవిని ఆయన పోగొట్టుకున్నప్పుడు, ఆయన తరువాత సక్సెసర్, ఆయన తరువాత వచ్చినటువంటి వ్యక్తిని రాజుగా చేస్తారు. అప్పుడు దాకా ఆయన్ని యువరాజే అంటారు, లేకపోతే రాజు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆయన్ని చూస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని చూచేదానికి వచ్చినటువంటి ఆ జ్ఞానులు అడుగుతున్నటువంటి ప్రశ్న, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హేరోదు రాజుకు అర్థం కావట్లేదు, నేను రాజుగా ఉన్నాను కదా, మళ్ళీ ఇంకొక రాజు ఎట్లా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు అంటే, ఆయన ఈ లోకరీత్యా మనిషిగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఆత్మీయ లోకానికి సంబంధించినటువంటి విషయం. మనం అందరం ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మరొక చోట మనం ఈ మాటను చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 21:5 మనం చూసినప్పుడు, ఇక్కడ కూడా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది నెరవేరునట్లు. కాబట్టి ఈ జకర్యా ప్రవక్త ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాట, నీ రాజు సాత్వికుడై, రాజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక రాజు, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన కాపరి మనం, ఆయన గొర్రెలం, ఆయన తండ్రి మనం, ఆయన పిల్లలం. ఈరోజు మన గమనానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం తీసుకొస్తున్నాడంటే, మీరు ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీకంటూ ఒక రాజు ఉన్నాడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాజు రాజ్యము అనేది చాలా శక్తివంతమైనటువంటి మాట, శక్తివంతమైనటువంటి జీవితం. రాజు పరిపాలించేటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు ఆయన మన గురించి మాట్లాడుతూ పేతురు భక్తుడు చాలా చక్కగా ఈ మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన రాసినటువంటి 1 పత్రిక 2:9 మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రాజులైన యాజక సమూహము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించారో వారికి దేవుడిచ్చినటువంటి ఒక టైటిల్, ఒక బిరుదు, ఒక పేరు ఏంటంటే, రాజులైన యాజక సమూహము. కాబట్టి నీవు నేను మనం ఒక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. మనల్ని దేవుడు ఒక రాజుగా ఆయన
పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. రాజు అన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి ఆశీర్వాదం, ద ఫస్ట్ బ్లెస్సింగ్. అది ఏంటంటే ఆది కాండము 1:26 మనం చూసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, ఇవి రాజుకి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఒక రాజుకి ఉండాల్సినటువంటి గుణాలు, క్యారెక్టర్స్. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నిండించాలి, లోపరుచుకోవాలి, ఏలాలి, ఏలుబడి చేయాలి. అందుకనే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ మనిషికి లోబడుతుంది. దేవుడు చేసినటువంటి సృష్టి మనిషి చెప్పినటువంటి మాటలు వింటది. అనేక లేఖన భాగాలు మనకి ఆధారం చూపుతూ ఉన్నాయి, లేకపోతే చెబుతూ ఉన్నాయి. సముద్రాన్ని నిమ్మలంగా ఉండన్నప్పుడు సముద్రం నిమ్మలంగా ఉంది, తుఫాన్ని గద్దించినప్పుడు తుఫాను దేవుని మాటకు లోబడింది. సూర్యచంద్రులను మీరు మీ స్థానాలలో ఉండండి అన్నప్పుడు అవి వాటి స్థానాలలో ఉన్నాయి. దయ్యాలు భయపడ్డాయి. అంత మాత్రమే కాదు, చెట్లు దేవుని మాట విన్నాయి. అంత మాత్రమే కాదు, వర్షమా పడు అంటే పడింది, వర్షమా ఆగు అంటే ఆగింది. ఇంకేం కావాలి? దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదీ దేవుని మాటకు లోబడింది. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు, కానీ ఆయన శిష్యుల ద్వారా కూడా జరిగింది. దయ్యాలు లోబడ్డాయి, రోగాలు పోయినాయి. వారిని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో ఆ పనులు ఈ సృష్టి వినింది. ఎవరిని బట్టి వినింది, ఎందుకు వినింది, ఎలాగ వినింది అంటే దేవుడు మానవుణ్ణి చేసిన విధానమే అలాంటిది. నిన్ను రాజుగా ఆయన చేశాడు, ఆయన మనకు రాజుగా ఉన్నాడు, నిన్ను నన్ను ఒక రాజుగా చేశాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వ అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడింది, పరలోకమందును భూమి అందును. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరొక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము మనం చూసినప్పుడు 18:37 అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. పిలాతు ముందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు పిలాతు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు రాజువా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట నీవు అన్నట్టే ఎస్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాత నిబంధన భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. నూతన నిబంధనలకు వచ్చే లోపలికి అనేక అంశాలు వచ్చేసినాయి. ముఖ్యమైనటువంటి అంశాలు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు మన వింటున్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా
ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లేనటువంటి ప్రసంగాలు ఎన్నో వింటున్నాం. ఈ రాజ్యము గురించినటువంటి మాటలు చాలా తక్కువగా మనం వింటూ ఉన్నాం. రాజును గురించినటువంటి మాటలు చాలా తక్కువగా మనం వింటూ ఉన్నాం. ఏవైతే మన విశ్వాసాన్ని బలపరుస్తాయో ఆ విషయాలు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయాలైతే మన ఆత్మీయ స్థితిని లోతైన అనుభవాలకు తీసుకుని వెళ్తాయో ఆ విషయాలు చాలా తక్కువగా వినపడుతూ ఉన్నాయి. అందుకనే క్రైస్తవ్యంలో కొంత నీరసమైనటువంటి క్రైస్తవ్యం, లేకపోతే పొల్యూటెడ్ పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. రాజును గురించి వినడం చాలా తక్కువైంది, రాజును గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువైంది, రాజ్యము గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువైంది. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనతోటి ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:2 మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను చెప్తున్నటువంటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసినటువంటి మొదటి ప్రసంగం ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. మార్కు సువార్తలో మనకి మాటను చూడగలుగుతున్నాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని రాజ్యము, ఈరోజు నీవు నేను మనం దేవుని రాజ్యములో మనం పౌరులుగా ఉన్నాం. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వారం. అందుకనే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం మన ఆలోచన విధానం మారాలి, మన జీవిత విధానం మారాలి, మన మాటలు మారాలి, మన క్రియలు మారాలి. ఒక రాజులాగా, ఏ విధంగా రాజు ఆయన మరి ఆ డిగ్నిటీ ఆయన మెయింటైన్ చేస్తాడు, ఆ ఆనర్ ఎలాగా ఆయన పొందుకుంటాడు, ఎలాగా ఆయన తన జీవిత విధానం జీవిస్తాడో, అలాంటి జీవితం, అలాంటి ఆలోచన, అలాంటి మాటలు, అలాంటి క్రియలు, అలాంటి నడత, అలాంటి ప్రవర్తన నీవు నేను మనం కలిగి ఉండాలి. ఒక రాజులాగా మనం ఏలుబడి చేసేటువంటి, డిక్టేట్ చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకనే దేవుడు మనకు ఈ క్రిస్మస్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను రాజుగా ఈ లోకానికి వచ్చాను, రాజ్య భారము నా మీద ఉన్నది, ఆ భారాన్ని నేను మీకు ఇస్తూ ఉంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఒక చక్కటి పేర్ల గురించి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యెషయా భక్తుడు చెప్తున్నాడు, రాజ్య భారం ఉన్నది అని చెప్తూ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఈ రాజు ఆశ్చర్యకరుడు. నేను ఇందాక చెప్పాను, ఏలుబడి చేయడం, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినటువంటి ఆశ్చర్యకరుడు ఆయన. ఈ రోజుకి కూడా ప్రజలు యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఒక ఉదాహరణ మాట్లాడాలి అంటే ఎర్ర సముద్రము పాయలుగా అయ్యింది అనే విషయాన్ని చెప్తారు. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆ
ఆకాశము నుండి ఆహారమును మన్నాను కురిపించినటువంటి దేవుడు. చరిత్రలో ఇవి స్థిరంగా నిలిచిపోయినాయి. ఏ వ్యక్తిని కదిలించినా యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు అని చెప్పుటకు ఈ ఉదాహరణలు వాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు గద్దించినప్పుడు తుఫాన్ ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాలు వెళ్ళగొట్టారు. రోగాలు నుండి ఆయన స్వస్థత కలుగు చేశాడు. ఆశ్చర్యకరుడు. ఈరోజు యేసయ్య బిడ్డగా రాజులైన యాజక సమూహం అని చెప్పుకుంటున్నటువంటి నీవు, యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించినటువంటి నీవు, నీవు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడో, ఆయన పిల్లలైనటువంటి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ అద్భుతాలు అయితే చేశాడో, ఆయన అంటూ ఉన్నాడు, నేను చేసిన కార్యములు వాటికంటే గొప్పవి మీరు చేస్తారు, దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాటగా మనం చూసినప్పుడు ఆలోచనకర్త, యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచనకర్త. కాబట్టి ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం. 33 నుంచి మనం చూసినప్పుడు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. కాబట్టి ప్రభువుకి మనం ఆలోచన చెప్పగలిగిన వాళ్ళమా అంటే కాదు, ఆయనే ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త ఈరోజు నీలో నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు ఆలోచనకర్త. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఎలాగుండాలంటే మనం ఆలోచనకర్తలుగా ఉండాలి. ప్రజలు నిన్ను నన్ను మన ఎద్దకు వచ్చి మనల్ని అడగాలి, ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరా. బైబిల్లో అడిగారండి, రాజులు ప్రవక్తలను అడిగారు. ఈరోజు అధికారులు లేకపోతే నాయకులు, క్రైస్తవులైనటువంటి వారిని లేకపోతే సేవకులైనటువంటి వారిని, ప్రవక్తలైనటువంటి వారు లేకపోతే క్రైస్తవ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, కాపురులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, వారి యొద్దకు వచ్చి అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళు అడగాలి. ఆ స్థితికి మనం రావాలి. అది దేవుని చిత్తం, అది దేవునికి ఇష్టం. అందుకని ఈ మాట ఆయన చెప్తున్నాడు, నేను ఆలోచనకర్తను, నేను మీకు ఆలోచన ఇస్తాను, మీ రాజులు మీ యొద్దకు రావాలి, మీ అధికారులు మీ యొద్దకు రావాలి. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ క్రిస్మస్న మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎస్ లార్డ్, ఇంతకాలం ఎలా జీవించానో కానీ ఇక నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఏ విధంగా ప్రవక్తల యొద్దకు రాజులు ఆలోచన కొరకు వచ్చారో ఆ విధంగా నా యొద్దకు మా గ్రామ అధికారులు, మా గ్రామ నాయకులు, మా పట్టణ నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా దేశ నాయకులు రావాలి ప్రభువా. ఆ స్థితి నాకు ఈ ప్రభువా అని అడుగుదాం. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు, ఆలోచనకర్త మనలో ఉన్నాడు. తర్వాత మాటను మనం చూడగలుగుతున్నాం, ఆయన బలవంతుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఎల్షడాయ్. ఈ ఎల్షడాయ్ నీలో నాలో ఆయన ఉన్నాడు. నీవు నేను
సర్వ అధికారము కలిగినటువంటి వరగా ఉంటూ ఉన్నాం. సమస్తము ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభువారికి లోబడుతూ ఉందో, యేసు క్రీస్తు ప్రభువారి నామములో యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి నీకు నాకు లోబడుతుంది అనేటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. మరి ఒక మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం, ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి లేకపోతే సమాధానకర్తయగు అధిపతి. ఈ నిత్యుడగు తండ్రి ఆయన నీకు నాకు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానకర్తయగు అధిపతి. నీవు నేను సమాధానకర్తలుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీవు నేను సమాధానపరిచేవారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ మన ఆలోచన విధానాన్ని, మన జీవిత విధానాన్ని మార్చునుగాక. యేసు క్రీస్తు ప్రభువారిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయి, ఏ గుణాలు అయితే ఉన్నాయి, అవి మనలో ఉండునుగాక. అట్టి జీవితం మనం జీవించుదముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.